మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా 11th నుంచి కొత్త టీమ్ ఆఫ్ మినిస్టర్స్ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చినా ఖచ్చితంగా నేనైతే నా ఒపీనియన్స్ని ఒకవేళ ఆయన వారు అడిగితే షేర్ చేస్తాను. లేదంటే కనుక మీకు కొన్నాళ్ళ పాటు 3 ఏళ్ల పాటు మీతో కలిసి పనిచేసిన వాడిగా ఎంతో కొంత ఈ డిపార్ట్మెంట్ మీద అనుభవం సంపాదించిన వాడిగా వ్యక్తిగతంగా నేను సీఎం గారి దగ్గరికి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ మంత్రి గారితో లేదా సీఎం గారి దగ్గరికి ఎప్పటికైనా ఎప్పటికీ ఇలాగనే మీకు అందుబాటులో మీ సమస్యల్ని సానుకూలం చేయడానికి తప్పకుండా నిలబడతానని చెప్పని మీ అందరికీ చెప్తూ అట్లాగే సునీల్ గారిని కూడా కొద్దిగా మీ పరపతంతా వాడి ఇక్కడి నుంచి బస్సులు తెలంగాణకు లాక్కెళ్ళే పని కాకుండా ట్యాక్సులు రాయకుండా ఊరికే క్యాష్ కేసులు రాయకుండా ఎవరి పని వాళ్ళు ఇప్పుడు మేమంత ఇవన్నీ కూడా మీరు రాస్తే మేము రాస్తూ ఉంటాం. ఇవన్నీ హైదరాబాద్కి బెదవాడ ఎంత దూరమో బెదవాడికి హైదరాబాద్ అంతే దూరం. ఆ మధ్య అట్లాగే తమిళనాడులో ఒక బస్సు ఆపరేటర్ గారు ఆయనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫ్రెండ్ అని చెప్పని ఆర్టీసీ బస్సుల్ని సీజ్ చేశారు. యువతలో మనం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, తమిళనాడు నుంచి వచ్చే ప్రతి బస్సుని మనం కూడా సీజ్ చేసాం. కాబట్టి అట్లా లేకుండా సర్వీసెస్ ఇస్తే అట్లా అట్రాక్ట్ చేసి మీరు పట్టుకెళ్ళాలి తప్పితే కేసులు రాసి బెదిరించి తీసుకెళ్ళటం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఇటు ఆంధ్రప్రదేశ్కైనా మంచిది కాదు, కర్ణాటక ప్రభుత్వానికైనా మంచిది కాదు, తెలంగాణకైనా మంచిది కాదు. కాబట్టి సునీల్ గారిని కూడా అక్కడ తెలంగాణ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ కలిపేసి ఆయన వాళ్ళు ఎక్కడ వింటారండి మా మాట ఇవన్నీ జరిగే కాదు ఇవన్నీ సార్ వాళ్ళు వింటలేరనే మీరు మీ నుంచి ఒకసారి మంత్రి గారికి మాట్లాడిపించారు మీకు గుర్తుంటారు అజయ్ గారికి మాట్లాడే కానీ ఇక్కడ మాకు ఎవరున్నా మాకు ఇబ్బంది లేదు కానీ అక్కడ మాత్రం మా ఊళ్ళు వస్తే వింటారు అక్కడ ఏమి కంట్రోల్ లేదు సార్. ఇప్పటి వరకు కూడా టీసీ గారిని వారికి కలవలేకపోయినా మినిస్టర్ని కానీ కలవచ్చు సీఎం గారిని కలవచ్చు మా టీసీ గారిని కలవలేకుండా పరిస్థితి ఉంది అక్కడ. నేను 3 సంవత్సరాల నుంచి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు నాతో మాట్లాడుతుంటే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కోసం నేను చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అయితే తెలంగాణ లారీలకి లాభం. అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఏమంటాడంటే మీ ప్రిన్సిపల్ సెక్రటరీని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని హైదరాబాద్ వచ్చి మాతో మాట్లాడి అగ్రిమెంట్ రాసుకోమంటాడు. చెప్పని ఇవన్నీ జరిగాయి కాదయ్యా ఎందుకు ఇట్లా అంటారు, అవసరం తెలంగాణ లారీ వాళ్ళది అని చూసి చూసి వాళ్ళ బాధలు విని 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 నాకే జాలేసి రోజు కృష్ణబాబు గారిని కూర్చోబెట్టి పోనేండి సార్ ఈగో మనకెందుకు మనమే వెళ్దామని చెప్పినా కూడా వాళ్ళు కూర్చుంటానికి సిద్ధంగా లేరు. నేను సునీల్ గారికి చెప్పాను కోదాడలోనే అక్కడ ఉంటాడు ఆయన తెలంగాణ సూర్యాపేటలోనూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారికి కూడా చెప్పాను బాబు మేము ముందుకు వస్తున్నాం కానీ హైదరాబాద్ మేము వస్తామన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదు. పని తెలంగాణ లారీ వాళ్ళది, ఆంధ్రాకి ఏం సంబంధం లేదు. ఆంధ్రాకి నష్టం వాస్తవంగా అయితే ఆంధ్రాకి ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ లారీలకు చేసుకుంటే ఇన్కమ్ తగ్గుద్ది. అయినా సరే ఫీల్డ్ బాగుండాలి ఆంధ్ర అయినా తెలంగాణ ఏమైనా లారీలకు వచ్చేది ఏముంటుందని చెప్పని సీఎం గారిని కూడా కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయగలిగామని అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కన్విన్స్ చేయలేకపోయాం. పని వాళ్ళది, వాళ్ళ స్టేట్లో లారీ వాళ్ళకి లాభం, ఆంధ్రప్రదేశ్కి నష్టం. అయినా సరే మేము వచ్చి అగ్రిమెంట్ చేస్తా ఉన్నా కూడా అంటే వాళ్ళు రానంటున్నారు కాబట్టి మేము వచ్చి చేస్తా ఉన్నా కూడా వాళ్ళు సుముఖంగా లేరు. చెప్పాను బాబు మేము సిగ్గిడిచి మేము వస్తా ఉన్నా కూడా మరి మీరు ఆ మీటింగ్ అరేంజ్ చేయలేనప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి అని చెప్పి వారికి చెప్పాం. భవిష్యత్తులోనే తొందరలో అంతా చిన్న చిన్న లారీలు వాళ్ళు ఉంటారు. ఒకసారి మీరన్నా అజయ్ గారితో వాళ్ళతో కూర్చుని ఒకసారి ఏదన్నా చిన్నదైతే ఆ లారీ వాళ్ళన్నా కొంచెం ఇబ్బందులు లేకుండా బతుకుతాకే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రయత్నం చేయమని సునీల్ గారిని చెప్తూ సునీల్ గారు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది
600 బస్సులు తిప్పుతాను అడిగి ఎవరైనా నిద్రట పడుతుందండి, 600 బస్సులు నిద్రట పడుతుంది. అందుకే బాగానే పడుకున్నాడు, కానీ కరోనా వచ్చాక ఇక నిద్రలేదు. బస్సులు తిరగవు, బ్యాంకు వడ్డీ ఆగదు, కిస్తీలాగో. ఏమైనా ఫీల్డ్ బాగుండాలని చెప్పని, భవిష్యత్ బాగుండాలి, కొత్త తరం రావాలి. బస్సులు ఆంధ్రప్రదేశ్లో బస్సులు అందమైన బస్సులు, భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి బస్సులు ఉండాలంటే మనలో ఐకమత్యం ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, తెలుసో తెలియకో నేను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. ఎందుకంటే మంత్రిగా దాదాపుగా ఒక ప్రైవేట్ ఆపరేటర్స్తో ఇది లాస్ట్ మీటింగ్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ చివరి రోజు చివరి మీటింగ్లో నేను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.